नमस्ते वेलकम टू शिवाभी न्यूज निर्माणिका बुलेटिन मुंदुगा हेडलाइंस चूद्दा। సచివాలయ వ్యవస్థ వచ్చిన అందని సర్టిఫికెట్లు గూడూరులో లబ్ధిదారులకు తప్పని అవస్థలు పట్టించుకొని అధికారులు పేదల అభివృద్ధికి పరితపించే నేత జగన్ మోహన్ రెడ్డి చిల్లకూరు మండలంలో పర్యటించి అభివృద్ధి పనులపై మాట్లాడిన తిరుపతి ఎంపీ బలి దుర్గా ప్రసాద్ రావు సైదాపురం లో తొలి కరోనా కేసు లింగనపాలెం గ్రామానికి చెందిన వ్యక్తికి పాజిటివ్ రావడంతో ఆ గ్రామాన్ని కంటైన్మెంట్ జోన్ గా ప్రకటించిన అధికారులు బాధితుని ఐసోలేషన్ కు తరలించారు పెంచిన పెట్రోల్ డీజిల్ ధరలు తగ్గించాలి సబ్ కలెక్టర్ కార్యాలయం వద్ద ధర్నా చేపట్టిన వామపక్షాల నాయకులు పనుల కోసం కార్యాలయాల చుట్టూ తిరగకూడదనే ఉద్దేశంతో వైకాపా ప్రభుత్వం చేపట్టిన సచివాలయాల వ్యవస్థ ఇంకా గాడిన పడలేదు సర్టిఫికెట్ల కోసం రెవెన్యూ కార్యాలయాలు సచివాలయాల చుట్టూ తిరుగుతున్నా పనులు కావడం లేదు దీంతో లబ్ధిదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు ప్రభుత్వ పథకాలకు గడువు సమీపిస్తుండడంతో వారు అధికారుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు ఈ పరిస్థితి గూడూరులో నెలకొంది గత ప్రభుత్వ హయాంలో లాగా కాకుండా ఈ ప్రభుత్వంలో ప్రజలకు సకాలంలో పనులు జరగాలనే ఉద్దేశంతో రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సచివాలయాల వ్యవస్థను తీసుకొచ్చారు ప్రజలకు అవసరమైన అన్ని పనులను కార్యాలయాల్లో నిర్దేశించిన సమయాల్లో పూర్తి చేయాలని స్పష్టంగా ఆదేశాలున్నా గూడూరులో ఇది అమలుకు నోచుకోవడం లేదు దీంతో ప్రజలు అవస్థలు పడుతున్నారు గూడూరు పట్టణంలోనే 21 వరకు సచివాలయాలు ఉన్నాయి ఇందులో కేవలం ఇద్దరు విఆర్ఓలు మాత్రమే విధులు నిర్వహిస్తున్నారు ఇద్దరు కలిసి 14వ వార్డ్ సచివాలయంలోనే ఉంటున్నారు దీంతో వారు ప్రజలకు అందుబాటులో ఉండడం లేదు కేవలం కొన్ని గంటలు మాత్రమే విధులు మమ అనిపిస్తున్నారు ప్రభుత్వం చేపట్టిన వైఎస్ఆర్ చేయుత జగనన్న చేదోడు కాపునేస్తం వంటి పథకాలకు దరఖాస్తు చేసుకునేందుకు గడువు సమీపిస్తోంది ఇందుకు అవసరమైన కుల ఆదాయ నివేశన సర్టిఫికెట్లు ఇవ్వాల్సి ఉన్న రోజులు గడుస్తున్నా లబ్ధిదారులకు అది అందడం లేదు సర్టిఫికెట్ల కోసం చివరకు రెవెన్యూ కార్యాలయం వద్దకు వెళ్తున్నా అక్కడ సమాధానం ఉండడం లేదు మీ సేవా కేంద్రాల్లో దరఖాస్తుకు ముందుగా విఆర్ఓ సంతకం చేయాల్సి ఉంది అయితే విఆర్ఓలు కేవలం 10 గంటల నుండి 12 వరకే ఉంటామని చెప్పడం ఆ సమయాల్లో సంతకాలు చేయకపోవడం పరిణామాలు చోటు చేసుకుంటుండడంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు పట్టణ జనాభాకు అనుగుణంగా అధికారులను నియమించకపోవడంతో సర్టిఫికెట్ల మంజూరులో తీవ్ర జాప్యం నెలకొంటోంది ఈ విషయమై లబ్ధిదారులు శివాభి న్యూస్ తో మాట్లాడుతూ కాళ్ళరిగేలా తిరుగుతున్న సర్టిఫికెట్లు రావడం లేదన్నారు విఆర్ఓల కోసం పట్టణానికి దూరంగా ఉన్న సచివాలయంకు వెళితే వారు ఉండకపోవడం జరుగుతోందని ఆరోపించారు రెవెన్యూ కార్యాలయంలో సమాధానం లేదన్నారు ఆటోలు పెట్టుకుని మరీ తిరుగుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు సర్టిఫికెట్ల జారీలో జరుగుతున్న జాప్యంపై శివాభి న్యూస్ స్థానిక తహసీల్దార్ లీలారాణిని కలవగా ఆమె నిర్లక్ష్యంగా సమాధానం ఇచ్చారు మాకు పనులుంటాయంటూ వివరణ ఇచ్చేందుకు నిరాకరించారు మేము ఉదయం ఇన్కమ్ సర్టిఫికెట్ క్యాస్ట్ సర్టిఫికెట్ కోసం వచ్చాము ఇక్కడేమో మామూలుగా జనరల్గా 10 గంటలకు రమ్మన్నారు 10 గంటల నుంచి 1 గంటల వరకు ఎంఆర్ఓ గారు అదే విఆర్ఓ గారు ఉంటారు సంతకాలు పెట్టి పంపిస్తారన్నారు మరేమో ఇక్కడ అందరూ అప్లికేషన్లు ఇచ్చి ఇచ్చిన తర్వాత వెంటనే ఇస్తున్నారు ఇంతకు ముందు వరకు ఇప్పుడు ఇప్పుడు ఏమైందంటే ఉన్న డేటా ఉన్న అప్లికేషన్స్ అన్నీ తీసుకొని 4 గంటలకు రండి రేపు రండి ఎల్లుండ్రండి అంటున్నారు ఇలా ఒక అప్లికేషన్ రోజు ఒక అప్లికేషన్ కి ఒక రోజంతా టైం కేటాయిస్తే ఉదయం 10కి వచ్చాము 10 నుంచి ఇప్పుడు టైం 12:30 కావస్తుంది పసిపిల్లలు పెట్టుకొని మేము ఏం చేయాలి చెప్పండి మేము ఎండలో ఉండేదే కాకుండా పసిపిల్లలు కానీ ఎండలో ఉన్నారు ఇలా చేస్తే ఎంతో మంది ఉన్నారు అన్నం తినకుండా కానీ ఉన్నారు మాకు ఛార్జ్ 50 రూపాయలు అవుతుంది 50 రూపాయల నుంచి పెట్టుకొని మళ్ళీ పోయి మళ్ళీ సాయంత్రం 4 గంటలకు రావాలంటున్నారు మాకు ఎలా కుదురుతుంది మాకు పనులు అవుతాయా అవ్వవా చెప్పండి రాష్ట్ర ప్రభుత్వం 40 సంవత్సరాల నుంచి 60 సంవత్సరాల వరకు ఉండే మహిళలకు చేతులిచ్చేదానికి అవసరంగా अंदर की दरखास्तल को दरखास्तों क्या सर्टिफिकेट इनकम सर्टिफिकेट कंपलसरी कावाल वाल मन गूडूर पट दादापू लक्ष पैन उड़े अंडर दिव तरवि सभ्युंदरू वार वार पन मुझे वदेकोनी सर्टिफिकेट कोसम ग्राम सचिवाली गूडूर मंडल आफी पे वाले सोसईटी को एक् हरजरपाल अरंधति पालों
తర్వాత సుదూర్గ తీర ప్రాంతాల నుంచి ఆటోలో వచ్చేదానికి 60 రూపాయలు పోన 60 రూపాయలు 160 రూపాయలు ఆ తర్వాత ఇక్కడ ఎర్రటి ఎండగడ్డలు పడుతున్నారు ఇక్కడ కరోనా సంబంధించిన నిబంధనలు ఏవి పాటించడం లేదు మన గ్రామ సచివాలయానికి సంబంధించి వాలంటీర్లు ఉన్నారు వాళ్ళు ఆయా ఇళ్ళ దగ్గరికి పోయి దరఖాస్తుల్ని సేకరించి వీఆర్ఓ దగ్గర సంతకం పెట్టించి వారు వారి వారి ఇళ్ళకి తీరిస్తే ఇది ఉండదు ఎందుకంటే విలేజ్లు అయితే అంత టౌన్లో దాదాపు 2 లక్షల మందికి వీఆర్ఓ పెట్టాలా కష్టం అవుతుంది కాబట్టి దీనికి సంబంధించి ఎంఆర్ఓ గారు కలెక్టర్ గారు ఆలోచించి ప్రజలకి కష్టపడే దానికి లేకుండా సులభతరంగా ఈ సర్టిఫికెట్లు అందేటట్టు చేయాల్సి రెవెన్యూ డిపార్ట్మెంట్ సంబంధించినటువంటి గ్రామ సెక్రటరీలు ఉండేవాళ్ళు వాళ్ళు జనాలను చూసి వాళ్ళు కూడా చేయలేక విపరీతంగా వాళ్ళ కోపం ఉద్రేకం వచ్చి ఈ జనాల మీద అరస్తా ఉన్నారు మీరు ఏం పరిపాటం లేదా మేమే మనుషులం కాదా అనేటట్టు వాళ్ళు చిత్కరించుకుంటున్నారు సైదాపురం మండలంలో తొలి కరోనా పాజిటివ్ కేసు నమోదైంది మండలంలోని లింగనపాలెం గ్రామానికి చెందిన ఓ వ్యక్తి స్వతహాగా పరీక్షలు నిర్వహించుకోవడంతో ఆయనకు వైరస్ సోకినట్టు వైద్యులు గుర్తించారు వెంటనే రెవెన్యూ పోలీస్ వైద్యాధికారులు గ్రామానికి చేరుకుని ఆ వ్యక్తిని ఐసోలేషన్ కు తరలించారు కరోనా వైరస్ సైదాపురం మండలానికి ఎగబాకింది ఇన్నాళ్లు పాజిటివ్ కేసులు లేకపోవడంతో అధికారులందరూ ఊపిరి పీల్చుకున్నారు ఇలాంటి తరుణంలో మండలంలోని లింగనపాలెం గ్రామానికి చెందిన 60 ఏళ్ల వ్యక్తికి కరోనా సోకింది తన సోదరికి ఆరోగ్యం బాగా లేకపోవడంతో ఆయన ఆమెను నెల్లూరు ఆసుపత్రికి తీసుకెళ్లారు అక్కడ ఆమెకు పరీక్షలు నిర్వహించారు అలాగే తనకు కూడా పరీక్షలు నిర్వహించాలని కోరడంతో ఆ వ్యక్తికి పాజిటివ్ వచ్చింది జిల్లా కేంద్రం నుండి సమాచారం రాగానే మంగళవారం తహసీల్దార్ శ్రీనివాసులు గ్రామీణ సీఐ రామకృష్ణారెడ్డి వైద్యాధికారిని డాక్టర్ షైని తదితరులు గ్రామానికి చేరుకుని బాధితుని ఐసోలేషన్ కేంద్రానికి తరలించారు అతని కాంటాక్ట్ కింద 12 మంది వరకు గుర్తించారు వారిని గూడూరులోని క్వారంటైన్ కేంద్రాలకు తరలించారు గ్రామంలో పారిశుద్ధ్య కార్యక్రమాలు చేపట్టారు అనంతరం తహసీల్దార్ శ్రీనివాసులు మాట్లాడుతూ స్వతహాగా కరోనా పరీక్షలు చేయించుకోవడంతో పాజిటివ్ గా వచ్చిందన్నారు గ్రామాన్ని కంటైన్మెంట్ జోన్ గా గుర్తించామన్నారు వస్తువులు వంటివి వాలంటీర్ల ద్వారా అందజేస్తామని వివరించారు పాజిటివ్ అని రిపోర్ట్ వచ్చింది ఆ నేపథ్యంలో ఇక్కడ లింగనపాలెం గ్రామంలో మెడికల్ ఆఫీసర్ గారు సిఐ గారు ఎస్ఐ గారు మేమందరం కలిసి 200 మీటర్స్ కంటైన్మెంట్ క్లస్టరు 400 మీటర్స్ బఫర్ జోన్గా మార్కింగ్ చేసి ఇక్కడ ఉన్నటువంటి ఆయనకు సంబంధించిన ప్రైమరీ కాంటాక్ట్స్ని గుర్తించడం జరిగింది అదేవిధంగా నెక్స్ట్ సెకండరీ కాంటాక్ట్స్ గుర్తించడం జరుగుతుంది గుర్తించిన ప్రైమరీ కాంటాక్ట్స్ అందరినీ కూడా మధ్యాహ్నం నుంచి గూడూరు టిట్కోకు పంపించి క్వారంటైన్లో పెట్టడం జరుగుతుంది ఈ గ్రామంలో సెకండరీ కాంటాక్ట్స్ కానీ మిగిలిన ఇంకెవరన్నా ఉన్నా కూడా అందరికీ ఈ టెస్టులు చేసి చేయడం జరుగుతుంది అదేవిధంగా గ్రామంలో అందరూ కూడా ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా మాస్కులు ధరించడము సోషల్ డిస్టెన్స్ పాటించడము చేసి మరలా ఎవరికైనా అనుమానాలను కూడా స్వచ్ఛందంగా టెస్టులు చేయించుకొని ఈ కరోనా అనేది మళ్ళా పక్క వాళ్ళకి కానీ ఇంకా పక్క గ్రామాలకు కానీ సోకకుండా అన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సిందే ఇంకా సిఐ డాక్టర్ మాట్లాడారు సమాచారం వచ్చిన వెంటనే మండల అధికారులు అయినటువంటి ఎంఆర్ఓ గారు కానీ మెడికల్ ఆఫీసర్ పోలీస్ సిబ్బంది అన్ని కూడా గ్రామానికి రావటం ఏదైతే పాజిటివ్ పర్సన్ ఉన్నారో అతన్ని నెల్లూరు ఐసోలేషన్కి తరలించడం జరుగుతుంది అయితే అతను ఉన్నటువంటి కాంటాక్ట్లన్నీ కూడా కాంటాక్ట్ ట్రేసింగ్ అన్నిటి కూడా చేస్తూ ఉన్నాము ఏఎన్ఎంలు కానీ వాలంటీర్స్ కానీ వీళ్ళందరూ కూడా గ్రామం అంతా తిరిగి ప్రైమరీ కాంటాక్టు కాంటాక్ట్ ట్రేసింగ్ చేస్తూ ఉన్నారు వాళ్ళందరినీ కూడా ఐడెంటిఫై చేసి తదుపరి వారి నుంచి మన గ్రామం పల్లెటూరులు కాబట్టి పల్లెటూరులో స్ప్రెడ్ అయ్యేదానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి కాబట్టి గ్రామం మంచి వాతావరణం ఉండాలనే సదుద్దేశంతో వీళ్ళందరినీ కూడా క్వారంటైన్కి షిఫ్ట్ చేయడం జరుగుతుంది ఆ కంటైన్మెంట్ జోన్లో ఉన్నటువంటి వ్యక్తులు బయటకు రాకపోకుండా ఉండే విధంగా మరియు బయట వ్యక్తులు కంటైన్మెంట్ జోన్లోకి వెళ్ళకోకుండా ఇలాంటి చర్యలు మేము బందోబస్తు ఏర్పాటు చేసుకుంటా ఉన్నాం మిగతా వాళ్ళందరూ విలేజర్స్ అందరూ కూడా వాలంటరీగా వచ్చి టెస్టింగ్ చేయించుకొని మన విలేజ్ని మనం కరోనా ఫ్రీగా చేసుకోవడం అనేది మనం అందరి బాధ్యత కనుక అందరు కోఆపరేట్ చేసి టెస్టింగ్కి సహకరిస్తారని కోరుకుంటున్నాను మొదటిగా ఎవరికైతే కోమార్బిడిటీ ఉందో అంటే బీపీ షుగరు క్యాన్సరు వేరే ఇతర వ్యాధులు ఉన్నాయో వాళ్ళకి ఈరోజు టెస్టింగ్ చేయడం జరుగుతుంది కనుక అందరు కూడా దీన్ని గమనించుకొని టెస్టింగ్కి సహకరించాలని కోరుకుంటున్నాం రెండవది ప్రతిరోజు కూడా ఫీవర్ క్లినిక్ అనేది ఒకటి ఇక్కడ ఏర్పాటు చేస్తున్నాము ఈ లింగనపాలెం ఊర్లో ఈ కంటైన్మెంట్ ఏరియాలో ఎవరెవరికైతే జ్వరము జలుబు దగ్గు ఇలాంటి ఏ లక్షణాలు ఉన్నా కూడా
ఫీవర్ క్లినిక్ వస్తే ఫీవర్ క్లినిక్ వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా టెస్టింగ్ చేయడం జరుగుతుంది. కార్యక్రమంలో ఎస్ఐ శివశంకరరావు, విఆర్ఓ రమాదేవి, కార్యదర్శి మధు జ్యోతి తదితరులు పాల్గొన్నారు. తండ్రిని మించిన తనయుడు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అని, పేదల సంక్షేమమే ఆయన ధ్యేయమని తిరుపతి ఎంపీ బల్లి దుర్గాప్రసాద్ రావు పేర్కొన్నారు. చిల్లకూరు మండలంలోని తూర్పు కానుపూరు, వరగలి ప్రాంతాల్లో ఆయన పర్యటించారు. పలు అభివృద్ది పనులు చేపడతామని ఎంపీ స్పష్టం చేశారు. తిరుపతి ఎంపీ బల్లి దుర్గాప్రసాద్ రావు చిల్లకూరు మండలంలో పర్యటించారు. ముందుగా తూర్పు కానుపూరు గ్రామానికి చేరుకుని ముత్యాలమ్మ అమ్మవారిని దర్శించుకున్నారు. అక్కడి నాయకులతో అభివృద్ది పనులపై చర్చించారు. వరగలి గ్రామంలోని సచివాలయాన్ని తనిఖీ చేశారు. ఆ గ్రామంలో నిర్మాణంలో ఉన్న ఇంటిగ్రేటెడ్ వసతి గృహ భవనాన్ని పరిశీలించారు. మండల ప్రజల అవసరాలపై ఆరా తీశారు. అనంతరం ఎంపీ బల్లి దుర్గాప్రసాద్ రావు మాట్లాడుతూ అభివృద్ది పనులు చేపడుతున్నామన్నారు. రాష్ట ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తండ్రిని మించిన తనయుడని కొనియాడారు. ఎన్నో సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారన్నారు. పేదలందరికీ సంక్షేమ ఫలాలు అందడమే ఆయన లక్ష్యమని ఎంపీ వివరించారు. భవనంలో గురుకుల పాఠశాలల ఏర్పాటుకు కృషి చేస్తామన్నారు. ఇంకా మరికొందరు నాయకులు మాట్లాడారు. ఈ వరగలి గ్రామంతో అనుబంధమైన దాదాపు దళితులకు 300 ఇళ్ళు ఇచ్చినటువంటి పరిస్థితి ఇక్కడే ఉంది. ఈ వరగలి హైస్కూల్లో 2-3 ప్రోగ్రామ్స్ వచ్చాను. అందుకనే హైస్కూల్ కానీ ఇక్కడ హాస్టల్ కానీ వీటన్నిటికీ గతంలో ఉన్నటువంటి పరిస్థితి చూస్తే ఈరోజు ఇంటిగ్రేటెడ్ సమీకృత వసతి గృహము కట్టినప్పుడు ప్రారంభోత్సవం అప్పుడు రామనారాయణ రెడ్డి గారు మినిస్టర్గా ఉన్నాను, నన్ను పిలిచారు. బహుశా అప్పుడు నేను హైదరాబాద్లో ఉన్నాను కాబట్టి రాలేకపోయాను. అది ఓపెన్ అయిన తర్వాత ఇప్పటిదాకా దానిలో ప్రారంభం కానీ విద్యార్థులకు వసతి కానీ కలగజేయలేదు. నా అజెండాలో బడి గుడి మొదటి ప్రాధాన్యత. కాబట్టి ఆ రెండు కార్యక్రమాల భాగంగానే ఈరోజు అక్కడ చూసాము. వీలైన తొందరలో అక్కడ ఏదో ఒక పాఠశాల, గురుకుల పాఠశాల, ఎస్టీ గురుకుల పాఠశాల రాష్ట్ర ప్రభుత్వం ద్వారానా కేంద్ర ప్రభుత్వం ద్వారానా ఏదో విధంగా దాన్ని ప్రతిపాదనలు ఉన్నాయి. దీనికి సంబంధిత అధికారులతో మాట్లాడి వీలైనంత వరకు ఇక్కడ వసతి సౌకర్యం విద్యార్థులకు ఏర్పాటు చేస్తే బాగుంటుందని కోరారు. ఇదే విధంగా చింతవరంలో జూనియర్ కాలేజీ కావాలా, దానికి ఎంత డబ్బులైనా కడతామని చెప్పి మురళీమోహన్ రెడ్డి గారు చెప్పారు. దానికి కూడా నేను ఆయన అభినందిస్తూ తప్పనిసరిగా జూనియర్ కళాశాల చింతవరంలో ఏర్పాటు చేయడానికి అవసరమైనటువంటి అన్ని కార్యక్రమాలు చేయడం జరుగుతుంది. గౌరవ ముఖ్యమంత్రి గారు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు అవినీతి రహిత పరిపాలన, ప్రజలకు చేరువగా ఉండి సచివాలయ వ్యవస్థలో ఈ గ్రామ సచివాలయాల యొక్క పనితీరు ఎలాగుంది, గ్రామ సచివాలయాల్లో పనితీరు మీరు పరిశీలించండి. అక్కడ కూడా ఇక్కడ ఏదైనా లోటుపాట్లు ఏమైనా ఉంటే చెప్పండి. తద్వారా మెరుగైనటువంటి వసతి సౌకర్యాలు కలగజేయడానికి మనం అన్ని చర్యలు తీసుకుంటామని చెప్పారు. కాబట్టి మీరు ఎంపీలంటే కూడా ఢిల్లీలో ఉండే కార్యక్రమం కాదు, గ్రామాలకు కూడా వెళ్లాల్సిన పరిస్థితి ఉందని చెప్పారు. కాబట్టి దానిలో భాగంగా 17 రోజుల నుంచి కంటిన్యూగా టూర్లో ఉన్నాను నేను. ఈరోజు ట్రస్ట్ బోర్డు చైర్మన్ గారు 20 లక్షలతో 2 CC రోడ్లు అడిగారు. తప్పనిసరిగా 2 CC రోడ్లు ఏర్పాటు చేస్తాం గుడి చుట్టూరు. అదేవిధంగా అక్కడ ఒక కమ్యూనిటీ హాల్ కావాలని గ్రామస్తులు అడిగారు. ఎందుకంటే నేను కనుపూర్లో ముత్యాలమ్మ దర్శనం అయిన వెంటనే స్కూల్ బిల్డింగ్లోకి వచ్చి ప్రోగ్రాంలో పాల్గొనేది. అక్కడ పాల్గొనేదానికి వీలు లేదు, చేయకొనుకునేదానికి వీలు లేదు. ఆ విధమైన పరిస్థితి ఉంది. కాబట్టి ఆ విధంగా కూడా ప్రత్యేకంగా కమ్యూనిటీ హాల్ 15 లక్షల రూపాయలకి ఎంపీ నిధులు గవర్నమెంట్ నిధులు 2 మిక్స్ చేసి చేయడం జరుగుతుందని చెప్పి తెలియజేస్తాను. ముఖ్యమంత్రి ఆలోచన విధానానికి అనుగుణంగా మరి ఇక్కడ వచ్చి ఇవన్నీ కూడా సందర్శించడం జరిగిందని చెప్పి తెలియజేస్తాను. ఈ కార్యక్రమంలో పార్టీ సిఈసి సభ్యుడు కొడవలూరు ధనుంజయ రెడ్డి, రాష్ట్ర కార్యదర్శి పేర్నాటి శ్యాంప్రసాద్ రెడ్డి, జిల్లా నాయకులు మేరిగ మురళి, బల్లి కళ్యాణ చక్రవర్తి తదితరులతో పాటు ముత్యాలమ్మ ఆలయ కమిటీ చైర్మన్ వేమారెడ్డి, మురళీమోహన్ రెడ్డి, తహసీల్దార్ రవికుమార్, ఎంపీడీఓ శ్రీనివాసరావు, ఎస్ఐ హుస్సేన్ బాషా తదితరులు పాల్గొన్నారు. గూడూరులోని ప్రాంతీయ ఆసుపత్రిలో క్షురుకులకు కరోనా పరీక్షలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆసుపత్రి సూపర్వైజర్ మాట్లాడుతూ పట్టణంలోని క్షురుకులకు పరీక్షలు నిర్వహించామని, కలెక్టర్ ఆదేశాల మేరకు ఈ పరీక్షలు జరిగాయన్నారు. క్షౌరశాలల ద్వారా కరోనా వ్యాప్తి జరిగే అవకాశాలు ఉండటంతో జిల్లా అధికారులు ముందస్తు చర్యలు తీసుకుంటున్నారు. ఈ క్రమంలో భాగంగానే మంగళవారం గూడూరు పట్టణంలోని క్షౌరశాలల్లో పనిచేస్తున్న సుమారు 40 మంది క్షురుకులకు కరోనా పరీక్షలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆసుపత్రి సూపర్వైజర్ వేణుగోపాల్ మాట్లాడుతూ జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు పరీక్షలు నిర్వహించామన్నారు. ఇంకను ఎవరైనా ఉంటే స్వచ్ఛందంగా వచ్చి పరీక్షలు చేయించుకోవాలని సూచించారు. అన్ని సెలూన్ షాపులన్నీ అందరికీ కూడా ఈరోజు కోవిడ్ 19 టెస్ట్ చేయమని మాకు ఆదేశాలు జారీ చేశారు.
దాంట్లో భాగంగా గూడూరు పట్టణంలోని అన్ని సెలూన్ షాప్ ఓనర్స్ దాంట్లో పనిచేసే వర్కర్స్ అందరికీ కూడా ఈరోజు ఇక్కడ గూడూరు ఏరియా హాస్పిటల్ నందు కోవిడ్-19 టెస్ట్ చేయడం జరిగింది. ఇంకా ఎవరన్నా మిగిలి ఉంటే వారు స్వచ్ఛందంగా మమ్మల్ని కానీ సంప్రదిస్తే వాళ్ళందరూ కూడా మేము టెస్టులు చేస్తాము. ఈ డేటా అంతా మాకు సహకరించినందుకు గూడూరు సర్కిల్ ఇన్స్పెక్టర్ గారికి, ఎస్ఐ గారికి మాకు ధన్యవాదాలు. వారికి ఎవరన్నా మిగిలి ఉండి డేటా ఇస్తే వాళ్ళు కూడా మేము అన్ని టెస్టులు చేయడం జరుగుతుంది. పోతే ఇప్పుడు ఏంటంటే అందరూ కూడా కరోనా టెస్టులు చేసుకోవాలని చెప్పని మేము కూడా 40 మందిని తీసుకొచ్చి కరోనా టెస్టులు చేయించాము. చేసుకుంటే అందరూ కూడా మంచిదని న్యాయపరంగా సంబంధించిన వాళ్ళకి అందరూ కూడా ఎందుకంటే ఇప్పుడు అందరం తయారీ పనిచేస్తుంటాం కాబట్టి ఆ డిస్పోజల్ పేపర్లు కూడా అన్ని పెట్టుకోవాలా మంచి చెడ్డ కూడా. ఎందుకంటే మనం కరోనా కోసం ఉండదు కాబట్టి మన అందరూ కూడా ఈ డిపార్ట్మెంట్ అయితే పోలీస్ డిపార్ట్మెంట్ అయితే ఏమి కలెక్టర్లు అయితే ఏమి అధికారులు అయితే అందరూ కూడా హెల్ప్ చేస్తూ ఉంటారు. నెక్స్ట్ ఏంటంటే ఇప్పుడు ఈ కరోనా గురించి మేము అందరూ తాకి పనిచేశారు కాబట్టి బార్బర్ షాపులు అందరూ కూడా దానివల్ల ఏంటంటే అందరినీ టెస్టులు చేయించుకోమన్నారు. నేను ఈరోజు 40 మందిని తీసుకొచ్చి ఈరోజు టెస్టులు చేయించాను. ఇంకా మిగతా వాళ్ళు కూడా మా వాళ్ళు ఉన్నారు, ఈ చుట్టుపక్కల ఉండే వాళ్ళు కూడా. జగనన్న చేదోడు వైఎస్ఆర్ చేయుత కాపునేస్తం పథకాలకు దరఖాస్తు చేసుకునే వారికి మరో అవకాశం ఉందని, ఆయా తేదీల్లో దరఖాస్తు చేసుకోవాలని కమిషనర్ ఓబులేసి సూచించారు. గూడూరులో ఆయన మీడియాతో మాట్లాడుతూ ఇదివరకు లబ్ది పొందిన వారు కాకుండా మిగతా వారు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని, గడువు తేదీలను వివరించారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పేదల సంక్షేమం కోసం, పేదల అభ్యున్నతి కోసం అనేక సంక్షేమ కార్యక్రమాలను చేపడుతున్న మాట మనందరికీ తెలుసు. అందులో భాగంగా ఇప్పటికే జగనన్న చేదోడు, కాపు నేస్తం, అదేవిధంగా వాహనమిత్ర లాంటి అనేక పథకాలు చేపట్టింది. అయితే ఈ పథకాలు అనౌన్స్ చేసిన తర్వాత అర్హులైనటువంటి కొంతమంది లబ్ధిదారులు కొన్ని సాంకేతిక కారణాల వలన ఇన్ టైంలో అప్లై చేసుకోలేక లబ్ధి పొందలేకపోయి ఉన్నారు. అయితే అటువంటి వారి కోసం ప్రభుత్వం మరొక అవకాశం ఇచ్చింది. ముఖ్యంగా జగనన్న చేదోడు, ఇది రజకా నాయబ్రహ్మణ టైలర్స్ గుర్తు చేస్తున్నటువంటి వారికి ప్రభుత్వం ఫైనాన్షియల్ అసిస్టెన్స్ ఆర్థిక సాయం చేసేందుకు ఏర్పాటు చేసినటువంటి జగనన్న చేదోడు ప్రోగ్రాంని ఈ వచ్చే నెల 10వ తారీఖు వరకు కొనసాగించడం జరిగింది. వచ్చే నెల 10వ తారీఖు వరకు జగనన్న చేదోడు కార్యక్రమాన్ని పొడిగించారు. అదేవిధంగా కాపునేస్తం యొక్క కార్యక్రమాన్ని కూడా వచ్చే నెల 24వ తేదీ వరకు పొడిగించడం జరిగింది. జూలై 24 వరకు జగనన్న చేదోడు 10వ తారీఖు వరకు. అలాగే వైఎస్ఆర్ చేయుట ఎస్సీ ఎస్టీ బీసీ మరియు మైనారిటీ ముస్లింలకు ఆర్థిక సహాయం అందించేటువంటి ఈ కొత్త కార్యక్రమం కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రభుత్వం అనౌన్స్ చేయడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని అప్లై చేసుకోవడానికి జూలై 5 వరకు అర్హులైన లబ్ధిదారులు రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి అవకాశం ఇచ్చింది. కాబట్టి ప్రజలు ఈ కార్యక్రమాల్లో అర్హత ఉండి ఎవరైనా కనుక ఇంకా లబ్ధి పొందకపోయినట్లయితే వారు ఈ టైం షెడ్యూల్ని ఫాలో అవుతూ అప్లై చేసుకోవాల్సిందిగా తమ తమ సెక్రటేరియట్లో సచివాలయాల దగ్గర అప్లై చేసుకోవాల్సిందిగా తెలియజేస్తున్నాను. ముఖ్యంగా మరొకసారి జగనన్న చేదోడు రజక నాయబ్రహ్మణ టైలర్స్కి ఆర్థిక సహాయం అందించేటువంటి పథకం జూలై 10 వరకు ఉంది. అలాగే కాపునేస్తం కూడా కాపు కులంలో ఉన్నటువంటి వారికి ఆర్థిక సహాయం ఇచ్చేటువంటి పథకం జూలై 24 వరకు ఉంది. అలాగే వైఎస్ఆర్ చేయుత పథకంలో రిజిస్ట్రేషన్ అంటే అర్హులైన వారు అప్లై చేసుకోవడానికి జూలై 5 వరకు సమయం ఉందని చెప్పి అందరికీ తెలియజేస్తున్నాను. ఈ అవకాశాన్ని ఉపయోగించేవారు. పెంచిన పెట్రోల్ డీజిల్ ధరలను వెంటనే తగ్గించాలని వామపక్ష నాయకులు డిమాండ్ చేశారు. గూడూరు పట్టణంలోని సబ్ కలెక్టర్ కార్యాలయం వద్ద పెరిగిన పెట్రోల్ ధరలకు నిరసనగా వామపక్షాల ఆధ్వర్యంలో ధర్నా కార్యక్రమం జరిగింది. పట్టణంలోని సబ్ కలెక్టర్ కార్యాలయం వద్ద వామపక్షాల ఆధ్వర్యంలో మంగళవారం ధర్నా కార్యక్రమం జరిగింది. పెంచిన పెట్రోల్ డీజిల్ ధరలను తగ్గించాలని నాయకులు నినాదాలు చేశారు. ఈ సందర్భంగా నాయకులు కేశవులు మాట్లాడుతూ కేంద్రం సామాన్యుడి నడ్డి విరుస్తోందన్నారు. లాక్డౌన్లో 20 సార్ల వరకు పెట్రోల్ ధరలు పెరిగాయన్నారు. ముడి సరుకుల ధరలు లేకుండా పెట్రోల్ డీజిల్ ధరలు పెరగడమేంటని ఆయన విమర్శించారు. ఇంకా మరికొందరు నాయకులు మాట్లాడారు. రోజు రోజుకి ముడిసబ్బు పెట్రోల్ డీజిల్ రేట్లు పెరుగుతూ ఉన్నాయి. ప్రపంచ మార్కెట్లో 147 డాలర్లు ముడిచమురు ఉంటే అప్పుడు 64 రూపాయలు భారతదేశంలో పెట్రోల్ రేటు. ఈరోజు 20 డాలర్లు అంతకంటే తక్కువ పడిపోయిన పరిస్థితుల్లో 80 రూపాయలు దాటింది. ఈ మధ్యనే కరోనా వైరస్ సందర్భంగా 21 లక్షల కోట్ల రూపాయలు ఒక ప్యాకేజ్ ప్రకటించింది ప్రభుత్వం. అయితే
ఇప్పుడు సాధారణ నితన దాదాపు 30 లక్షల కోట్ల రూపాయలు పెట్రోల్ డీజిల్ మీద బాది పెరుకుంటా ఉన్నది. అదనంగా ఇంకో 10 లక్షల కోట్లు సంపాదించుకునే దానికి ప్యాకేజ్ ప్రకటించారా లేకపోతే ఇంకేమన్నానా అనేది అర్థం కాని పరిస్థితి. నరేంద్ర మోడీ అధికారంలోకి వచ్చిన తర్వాత రోజు రోజుకి నిత్యావసర ధరలు పెరిగిపోతూ ఉన్నాయి. అదేవిధంగా మనిషి మనుగడ అస్తవ్యస్తంగా మారిపోయింది. ఇటువంటి పరిస్థితుల్లో కూడా రోజుకి రూపాయి 5 రూపాయి 3/4 రూపాయి వీటితో పాటు పెంచుకుంటా పోతానే ఉండదు. ఇప్పటికీ 15 రోజుల్లో సుమారుగా 10 రూపాయల రేటు పెరిగిపోయింది. కాబట్టి ఇప్పటికైనా కానీ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మేల్కొని వాళ్ళ ఎక్సైజ్ డ్యూటీ తగ్గించుకొని ప్రభుత్వం దీన్ని ఆలోచించాలా. అట్లా కాని పక్షంలో ఈ ధరలు తగ్గే వరకు వామపక్షాల ధరలో ఈ పోరాటం చేస్తూనే ఉంటాం. ఇది గుర్తుపెట్టుకోవాల్సిందిగా మేము. ఈరోజు కరోనా వైరస్ వల్ల వాహనాలు తిరక్క లాక్డౌన్తో ప్రపంచ దేశాలన్నీ కూడా 3 నెలల నుంచి చాలా ఇబ్బందికరంగా ఉన్నప్పటికీ డీజిల్ ధరలు పెట్రోల్ ధరలు భారతదేశంలో మాత్రం 23 రోజుల నుంచి మోడీ ప్రభుత్వం 6 ఏళ్ల నుంచి అధికారంలో వచ్చినప్పటి నుంచి ఈ రోజుకి 32 రూపాయలు డీజిల్ పెట్రోల్ మీద పెంచారనంటే ఇంతకన్నా దారుణం ఏదీ లేదు. పెట్రోల్ డీజిల్ ధర అంటే ఏదో పెరిగింది ఏదో అనుకోకుండా మనకు తెలిసి లాక్డౌన్ నుంచి ఇప్పటివరకే 20 సార్లు పైగానే పెంచినట్టు పత్రికల్లో వార్తలు వస్తున్నాయి. చమురు ధరలు పెరగడం అనేది మనం ఎప్పుడు గతంలో ఎప్పుడు చూడాల. అది కూడా నిరంకుశంగా మన రేట్లు పెంచేటప్పుడు లేదు ధరలు పెంచేటప్పుడు ఆ దేశ ఆర్థిక పరిస్థితి దృష్టిలో పెట్టుకొని ప్రతిపక్షాలతోనూ ఏదో మోటార్ బైకులు లేదో కార్లు వాళ్ళు వెళ్ళుకున్నది అని వాళ్ళ కొంతమంది జనం అపోహ పడేటట్టు ఉంది. కానీ పెట్రోలియం డీజిల్ ఉత్పత్తులతో ఏ అయితే వస్తువులు తయారైతే వ్యవసాయ రంగం కానివ్వండి కాస్మోటిక్స్ కానివ్వండి ఇంకోటి కానివ్వండి అన్నిటిపైన ధరలు పెరుగుతాయి. ఆ విధంగా జనం అర్థం. గూడూరు పట్టణంలో వామపక్ష పార్టీలు కలిసి ధర్నా చేస్తున్నాయి. ముఖ్యంగా ప్రపంచంలో ఎక్కడే లేని విధంగా మన భారతదేశంలో రేట్లు పెరిగాయి. ఎందుకంటే ప్రపంచంలో ఎక్కడ డీజిల్ పెట్రోల్ ధరలు పెరగలేదు. అట్లే నిత్యావసర ధరలు కూడా ఎక్కడ ప్రపంచంలో కరోనా వల్ల ఎక్కడ పెరగకుండానే ఒక భారతదేశంలోనే పెంచడం ఇంట్లో అందరిని పెట్టి ఈయన ఇల్లు తగలబెట్టినట్టుంది ఈ కథ. గతంలో 3 రూపాయలు ఉన్నటువంటి సెంట్రల్ ఎక్సైజ్ డ్యూటీని ఈరోజు కేంద్ర ప్రభుత్వం బీజేపీ ఆధ్వర్యంలోనే ఎన్డీఏ 30 రూపాయలు పగే సెంట్రల్ ఎక్సైజ్ డ్యూటీని వసూలు చేస్తూ గతంలో బంది బోర్డులు దారిదోపిడికి పాల్పడేవాళ్ళు ఈరోజు ఈ కేంద్ర ప్రభుత్వం బహిరంగంగా ప్రజల్ని చట్టబద్ధంగా దోపిడీ చేస్తూ ఈరోజు ప్రజల కొనుగోలు శక్తి ఇప్పటికే లేకుండా ఉంటే అనివార్యంగా పెట్రోల్ డీజిల్ అయితే ప్రతి ఒక్కరూ కూడా అనివార్యంగా వాడాల్సిన పరిస్థితి కాబట్టి దాని మీద ఈ విధంగా బహిరంగ లూటీ చేయడాన్ని భారత కమ్యూనిస్ట్. ఈ కార్యక్రమంలో పార్టీల నాయకులు మణి రామిరెడ్డి సివిఆర్ కుమార్ కాళేశ రమణయ్య చంద్రయ్య పుట్ట శంకరయ్య తదితరులు పాల్గొన్నారు. పేద కుటుంబాలకు చేయూత అందించడం అభినందనీయమని పురపాలక కమిషనర్ ఓబులేశ పేర్కొన్నారు. చిల్లకూరులోని డానియల్ చిల్డ్రన్స్ హోం నిర్వాహకులు జర్మనీకి చెందిన జాన్ ఓలాబెకర్ సిటీడబ్ల్యూ సంస్థ ఆధ్వర్యంలో సేవ్ అండ్ హెల్ప్ సొసైటీ సహకారంతో నిర్వహించిన సేవా కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. చిల్లకూరులోని డానియల్ చిల్డ్రన్స్ హోం నిర్వాహకులు జర్మనీకి చెందిన జాన్ ఓలా బెకర్ సిటీడబ్ల్యూ సంస్థ ఆధ్వర్యంలో హోప్ అండ్ హెల్త్ సొసైటీ సహకారంతో చిల్లకూరులోని పేదలకు వసతి గృహాల్లో చదివే విద్యార్థుల తల్లిదండ్రులకు పురపాలక కమిషనర్ ఓబలేష్ చేతుల మీదుగా నెలకు సరిపడా బియ్యం నిత్యావసర వస్తువులు అందజేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో కమిషనర్ ఓబలేష్ మాట్లాడుతూ పేదలకు సంస్థ తరపున చేయూత అందించడం అభినందనీయమని కొనియాడారు. ఇంకా మరికొందరు మాట్లాడారు. ఆర్గనైజేషన్ వారు జర్మనీ నుండి ఇక్కడ ఉన్నటువంటి ఈ చిల్డ్రన్స్ హోమ్ వార్డెన్ గారి కోరిక మేరకు విజ్ఞప్తి మేరకు జర్మనీ నుండి వారు ఆర్థిక సహాయం చేయడం తద్వారా ఇక్కడ ఉన్నటువంటి పేద పిల్లలకు వారి కుటుంబాలకు 41 కుటుంబాలకు 1 నెల రోజులకు సరిపడా 25 కేజీల బియ్యం అదేవిధంగా నూనె కావలసినటువంటి అన్ని సరుకులను ఇవ్వడం జరిగింది. చాలా గొప్ప దాతృత్వం వారు మన మధ్య లేనప్పటికీ వారికి ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అదేవిధంగా ముఖ్యంగా శాంతారాం గారు ఇక్కడ ఉన్నటువంటి పిల్లల యొక్క కేరింగ్ చూసుకోవడమే కాకుండా ఆ పిల్లల యొక్క కుటుంబాలు కూడా ఈ కోవిడ్ వలన ఈ కరోనా నిర్బంధం వలన ఎన్నో ఇబ్బందులు పడుతున్నారు, ఆర్థికంగా సతమతం అవుతున్నారు. కాబట్టి వారికి ఖచ్చితంగా సహాయం చేయాలనేటువంటి గొప్ప ఆలోచనతో అక్కడ ఉన్నవారిని కోరడం, వారు వెంటనే స్పందించి ఇంత పెద్ద వితరణ కార్యక్రమాన్ని చేయడం చాలా సంతోషకరం. కాబట్టి సమాజంలో ప్రజలు ముఖ్యంగా విపత్తు సమయంలో బాధలు పడుతున్నప్పుడు ఆ ప్రజలకి ఊరట కలిగించడం కోసం, ప్రజలకి బాసటగా ఉండడం కోసం
స్వచ్ఛంద సంస్థలు దాతలందరూ కూడా ముందుకు వచ్చి ఈ విధంగా అనేక సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. అదేవిధంగా ఈరోజు ఇక్కడ ఇంత పెద్ద సేవా కార్యక్రమం చేసినటువంటి చెల్కెట్ వర్క్స్ వారికి, జర్మనీ వారికి మరొకసారి ఈ సంస్థ ద్వారా ధన్యవాదాలు. మన గూడూరు మున్సిపల్ కమిషనర్ గారు ఓబులేష్ గారికి, వారి స్టాఫ్కి మా ధన్యవాదాలు సార్. సార్, ఈ కరోనా వల్ల చాలామంది మా దగ్గర ఉన్న స్టూడెంట్స్కి బాగా పూర్ చిల్డ్రన్స్ సార్, అందరు పూర్ ఫ్యామిలీసే. అది మేము కొంచెం రికమెండ్ చేయడం వల్ల మా ఎండీ గారు జర్మనీలోని జాన్ వోలా బెకర్ గారు ఆలోచించి మా దగ్గర చదువుకుంటున్న పిల్లల పేరెంట్స్కి ప్రతి ఒక్కరికి 25 kgs బ్యాగు రైస్ ఇస్తున్నారు, ప్లస్ ఒక మంత్కి సరిపోయే ప్రొవిజన్స్ ఇస్తున్నారు సార్. దానికి మేము చాలా సంతోషపడుతున్నాం, పేరెంట్స్ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు సార్. ధన్యవాదాలు సార్, చాలా థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. మీరు మా కార్యక్రమానికి వచ్చినందుకు. కార్యక్రమంలో వసతి గృహ సంక్షేమాధికారి శాంతారాం, పంచాయతీ కార్యదర్శి లాల్ అహ్మద్, పారిశుద్ధ్య కార్యదర్శి సురేంద్ర, మహిళా సంరక్షణ కార్యదర్శి స్వర్ణశాంతి తదితరులు పాల్గొన్నారు. ఏడాది క్లబ్ ఆధ్వర్యంలో విరివిగా సేవా కార్యక్రమాలు నిర్వహిస్తామని వైజేపీ లయన్ క్లబ్ నూతన అధ్యక్షుడు నవీన్ జై కుమార్ పేర్కొన్నారు. గూడూరు పట్టణంలోని ప్రెస్ క్లబ్లో జరిగిన సమావేశంలో క్లబ్ నూతన కార్యవర్గాన్ని ప్రకటించారు. పట్టణంలోని ప్రెస్ క్లబ్లో వైజేపీ లయన్స్ క్లబ్ నూతన కార్యవర్గ సమావేశం జరిగింది. క్లబ్ అధ్యక్షుడిగా నవీన్ జయకుమార్, కార్యదర్శిగా సుధాకర్, కోశాధికారిగా వెంకట శివరాం మిగతా కార్యవర్గాన్ని ప్రకటించారు. అనంతరం క్లబ్ నూతన అధ్యక్షుడు నవీన్ జయకుమార్ మాట్లాడుతూ క్లబ్ ఆధ్వర్యంలో విరివిగా సేవా కార్యక్రమాలు జరిగాయన్నారు. ఈ ఏడాదిలో వైద్య శిబిరాలతో పాటు మరిన్ని సేవా కార్యక్రమాలు చేపడతామని ఆయన వివరించారు. ఇంకా పలువురు మాట్లాడారు. గూడూరులోని మంచి సేవా సంస్థగా గుర్తింపు పొందినటువంటి వైజేపీ లయన్స్ క్లబ్ ప్రెసిడెంట్గా నన్ను వారి కుటుంబంలో చేర్చుకున్నందుకు వారికి ముందుగా ధన్యవాదాలు తెలుపుతూ క్లబ్ తరఫున నేను ఈరోజు మాట్లాడుతున్నాను. నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి వైజేపీ లయన్స్ క్లబ్ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్సు మరియు కార్యవర్గము మరియు నాతోటి స్నేహితులు వీరందరికీ నేను ముఖ్యంగా సభాముఖంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఉన్నాను. ఈరోజు వైజేపీ లయన్స్ క్లబ్ ఎన్నో కార్యక్రమాలు చేసి ఉన్నది, ఈ సంవత్సరం కూడా అంతకు కన్నా బాగా మిన్నగా చేస్తామని నేను హామీ ఇస్తున్నాను. సభ్యులకి, డైరెక్టర్ నాకు కార్యవర్గంగా నాకు సహకరించేదానికి నేను ప్రెసిడెంట్ గాను, నా సెక్రటరీగా బండ్ల సుధాకర్ గారిని, టీచర్ గారిని ఎన్నుకోబడింది. అలాగే నాకు ట్రెజరర్గా సహకరించేదానికి పివి శివరామ్ గారిని, టీచర్ గారిని ఎన్నుకొనబడింది. వారు స్కూల్కి వెళ్ళినందు వల్ల ఈరోజు ఇక్కడ కలవలేకపోయారు. మరి ఒకసారి కలుద్దామని. ఈ పట్టణ ప్రజలతో పాటు చుట్టుపక్కల ఉన్నటువంటి పల్లె ప్రాంతాల్లో కూడా పలు సేవా కార్యక్రమాలను విస్తరించి అవసరమైన సమయంలో ఈ క్లబ్ సేవలు అందిస్తున్న అందరికీ సుపరిచితమే. ఈ సేవల కంటిన్యూషన్లో భాగంగా ఈ రాబోయే లైనిస్టిక్ ఇయర్ 2020-21 సంవత్సరానికి గాను నూతన పాలక వర్గాన్ని మేము ఎన్నుకోవడం జరిగింది. నీలకంఠం నవీన్ జే కుమార్ గారు ఎన్నుకోవడం జరిగింది. అలాగే కోశాధికారి ట్రెజరర్గా కూడా మన సెక్రటరీగా బి సుధాకర్ గారిని సెక్రటరీగాను, అట్లా కోశాధికారిగా పి వెంకట శివరామ్ గారిని నియమిస్తూ మేము అందరం కూడా క్లబ్ అందరం కలిపి ఒక నిర్ణయం తీసుకొని ఈ రాబోయే సంవత్సరంలో వారి ద్వారా క్లబ్ అంతా కలిసి కూడా మేము విస్తృతంగా సేవా కార్యక్రమాల్లో పాల్గొనేదానికి ఒక మార్గం ఏర్పరచుకొని ఈరోజు ఈ ప్రెస్ మీట్ ద్వారా అందరికి తెలియజేస్తున్నాము. ఈ వైజేపీ లయన్స్ క్లబ్ 8/11/2011లో ఈ యొక్క క్లబ్ని స్థాపించడం జరిగింది. అంటే సుమారు 9 సంవత్సరాలు అయింది. ఈ 9 సంవత్సరాల నుంచి కూడా అనేక కార్యక్రమాలని ప్రజల్లోకి తీసుకుని వెళ్ళి ఎక్కడైతే పేద ప్రజలు ఉన్నారో అక్కడ ఈ సర్వీస్ చేసే కార్యక్రమాలు మేము దాని చరిత్ర దాదాపు 50 సంవత్సరాలు. డాక్టర్ వైద్య ప్రభాకర్ రెడ్డి గారు అయితేనేమి, నర్సింహుల డాక్టర్ గారు అయితేనేమి, పేటటి రమణయ్య గారు అయితేనేమి, ఎల్ఐసి రంగయ్య గారు అయితేనేమి, ఇట్లా ఎంతోమంది ప్రముఖులు ఈ యొక్క గూడూరు నుంచి లయన్స్ క్లబ్ ద్వారా, లయన్స్ ఇంటర్నేషనల్ ద్వారా ఎంతో ఎదిగి గవర్నర్లు గాను, పాస్ డిస్ట్రిక్ట్ చైర్మన్లు గాను ఇలా ఎన్నెన్నో పదవుల్ని పొంది ఈ గూడూరులో ఈనాడు 2 లయన్స్ క్లబ్లుగా ఉంటూ దాదాపుగా ఆ క్లబ్లో 50 మంది, ఈ క్లబ్లో 50 మంది, 100 మంది సభ్యులతో ఈ యొక్క లయన్స్ క్లబ్ నడుస్తుంది. అదేవిధంగా ఈ యొక్క గూడూరులో ఎన్నో దగ్గర నూతన కార్యవర్గం
2021 కి ఎన్నుకునే దానికా నేను కలిసినాను. శ్రీ నవీన్ జై కుమార్ గారిని ప్రెసిడెంట్గా ఎన్నుకున్నాము. అదేవిధంగా సెక్రటరీ ట్రెషరర్ను కూడా ఎన్నుకున్నాము. ఈ కార్యక్రమం 12వ తేదీ సభ జరుగుతుంది. ఈ క్లబ్బు ప్రతి సంవత్సరం అనేకమైన కార్యక్రమాలు స్కూల్లో పెంచేలు ఇవ్వేమి, చెట్లు నాటడం అయితేమి, తర్వాత స్కాలర్షిప్లు ఇవ్వేమి, తర్వాత ముఖ్యంగా ఈ లైన్స్ క్లబ్ ఒక ప్రత్యేక కార్యక్రమం ఏర్పాటు చేస్తున్నాము. మీరు ఇప్పుడు ఎలా చేశారో అలాగే మీ సేవ కార్యక్రమాలు అవసరమని నేను అందరి సవినయంగా అందరి ముందర రాజుగారికి తెలియపరచుకుంటున్నాను. అలాగే ఇప్పుడు అందరం కలిసి ఒక్క తాటి మీద నడిచి ఒకే మాట ఒకే బాట అనుకొని ఏకగ్రీవంగా మేము మాకు సుపరిచితులైనటువంటి సన్నిహితులైనటువంటి నవీన్ జై కుమార్ గారిని ఈ సంవత్సరం ప్రెసిడెంట్గా ఉంచుకోవడం జరిగింది. యువకులు ఉత్సాహవంతులు చక్కగా అందరినీ కలుపుకోపోయే మెంటాలిటీ. కార్యక్రమంలో క్లబ్ ప్రతినిధులు మురళీరాజు, ఆర్వి రావు, మురళీ నాయుడు, మంజులమ్మ తదితరులు పాల్గొన్నారు. మైనారిటీ వెల్ఫేర్ ఆర్గనైజింగ్ సొసైటీ రాష్ట్ర మీడియా ప్రధాన కార్యదర్శిగా ఎంపికైన జమాలుల్లాను ఆయన స్నేహితులు, నాయకులు ఘనంగా సన్మానించారు. గూడూరులోని సిపిఐ కార్యాలయంలో జరిగిన ఈ కార్యక్రమంలో పాల్గొన్న పలువురు ఆయనను కొనియాడారు. ఈ సన్మాన కార్యక్రమంలో మక్దూమ్, మొయిద్దీన్, నిరంజన్, వెంకటేశ్వర్లు, సునీల్, గౌస్ పాషా తదితరులు పాల్గొన్నారు. మీడియా మాత్రమే, ఎందుకంటే పాలిస్తున్నటువంటి పాలకుల చేతుల్లో నలిగిపోతున్నటువంటి ఈ రోజుల్లో మేమున్నాము, మీకు మీరేమో దిగులు పడకండి అని చెప్పేసి ఏదైతే ఎవరైతే ఉన్నారో అది ఒక మీడియా అని చెప్పవచ్చు. ఎందుకంటే మనం నిద్రలేసి దాన్ని చూస్తా ఉన్నాం. అనేక దగ్గరలో ఎంతోమంది చిత్రహింసలు పెట్టి ఉన్న భూస్వాములు, ఇంకా లేని పేదవాళ్ళ దగ్గర అరాకర ఉన్న భూములు కూడా, అదేవిధంగా ఇళ్ల స్థలం అన్ని ప్రతి ఒక్కటి కూడా లాక్కునే పరిస్థితి ఉంది. కానీ వాళ్ళకి మేమున్నామని చెప్పేసి మీడియా వాళ్ళు దగ్గరుండి వాళ్ళ వార్తలు పెట్టి రాసి సరే ఎండ అనక వాన అనక తడిసి ముక్కలలోకి ఈ దుమ్ము దూలి పోతున్నా, వాళ్ళ ఆరోగ్యాలు సరిగా లేకపోతున్నా, ఏదన్నా జరిగిన సంఘటన. పత్రికా రంగంలో దాదాపు 20 సంవత్సరాల పైచలకు అనుభవం ఉన్నటువంటి షేక్ జమాలుల్లా భాయ్కి ఆంధ్రప్రదేశ్ మైనారిటీస్ వెల్ఫేర్ ఆర్గనైజేషన్ తరఫున మీడియా విభాగంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా నియమించబడిన సందర్భంగా ఈరోజు మిత్రులు, సోదరులందరూ కూడా ఈరోజు సన్మానించడం జరిగింది. నిజంగా కూడా తమ్ముడు చెప్పినట్టు ఒక ప్రజలకు, ప్రభుత్వానికి, అలాగే నిజానికి అబద్ధానికి మధ్యన ఒకటి ఉంటుంది, ఆ కలం పేరే విలేకరి. మంచి అయిన విశాలాంధ్రలో ఉండి ఒక అబద్ధాన్ని, నిజాన్ని ఏదైతే ఉందో మంచి చెడుని నిలబెట్టి దాన్ని ముందు సాగించి అది ఏదైతే ఉందో అది దాన్ని కరెక్ట్గా రాసుకొని ప్రజల ముందు తీసుకుని వెళ్ళి ఎన్నో పదవుల్ని పొందుతూ ముందుకు సాగుతున్నారు. అదేవిధంగా ఇంకా పదవుల్ని ముందు సాగాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. మనకు ఇచ్చిన ఇదే విధంగా ఉపయోగించుకొని ఆయన ఇంకా పదవుల్ని ముందుకు పోవాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ధర్మాన్ని పురస్కరించుకొని నా మిత్రులు, సహోదరులు అందరూ కలిసి నన్ను సత్కరించడం చాలా ఆనందంగా ఉంది. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ మైనారిటీస్ వెల్ఫేర్ ఆర్గనైజేషన్ ముస్లింల, మైనారిటీల సమస్యల మీద పనిచేస్తుంది. ప్రభుత్వానికి, ప్రజలకు మధ్య వారధిగా ఉండి ప్రభుత్వ పథకాలు ప్రజలకు చేరే విధంగా కృషి చేస్తుంది. ఈ అసోసియేషన్లో నన్ను రాష్ట్ర స్థాయి పదవి ఇచ్చినందుకు నేను అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు తన్వీర్ అహ్మద్, అలాగే జిల్లా అధ్యక్షులు మక్దూమ్ మొహిదీన్ భాయ్లకు కృతజ్ఞతలు తెలుపుతున్నాను. అదేవిధంగా ఈ పదవి వచ్చినందుకు మరింత బాధ్యతగా మైనారిటీల సమస్యల మీద అలు పెరుగుని పోరాటం చేస్తూ ప్రజా సమస్యలను ప్రభుత్వ అధికారుల దృష్టికి తీసుకెళ్ళి వాటి పరిష్కారానికి శక్తి వంచన లేకుండా కృషి చేస్తానని తెలియజేస్తున్నాను. ఈ కార్యక్రమాన్ని పెట్టినందుకు మన సునీల్, ఏయుఐఎఫ్ నాయకులు సునీల్, చల్లా వెంకటేశ్వర్లు, నిరంజన్ కుమార్, అలాగే
వెంటనే ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. సచివాలయ వ్యవస్థ వచ్చిన అందని సర్టిఫికెట్లు, గూడూరులో లబ్ధిదారులకు తప్పని అవస్థలు, పట్టించుకోని అధికారులు. పేదల అభివృద్ధికి పరితపించే నేత జగన్మోహన్ రెడ్డి చిల్లకూరు మండలంలో పర్యటించి అభివృద్ధి పనులపై మాట్లాడిన తిరుపతి ఎంపీ బల్లి దుర్గా ప్రసాద్ రావు. సైదాపురంలో తొలి కరోనా కేసు, లింగనపాలెం గ్రామానికి చెందిన వ్యక్తికి పాజిటివ్ రావడంతో ఆ గ్రామాన్ని కంటైన్మెంట్ జోన్ గా ప్రకటించిన అధికారులు బాధితుడిని ఐసోలేషన్ కు తరలించారు. పెంచిన పెట్రోల్ డీజిల్ ధరను తగ్గించాలి, సబ్ కలెక్టర్ కార్యాలయం వద్ద ధర్నా చేపట్టిన వామపక్షాల నాయకులు. ఇవే బులెటిన్ విశేషాలు. మరో బులెటిన్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.